అందరికీ నమస్కారం అండి. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ ఈవెంట్ని గ్రేస్ చేయడానికి వచ్చిన మా బ్రో వెంకీకి మరియు ప్రొడ్యూసర్ రవి గారికి, చెరి గారికి, భాస్కర్ పట్ల గారికి, ఆకాష్ గారికి, శేష్కి, ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ కిరణ్. సో ఐల్ జస్ట్ ఫస్ట్ స్పీక్ అబౌట్ సెబాస్టియన్ ఫస్ట్. ఆల్ ద బెస్ట్ టు బాలాజీ గారు. మీరే రాసుకున్నారు, ఇప్పుడు రవి గారు చెప్పినట్టుగా రాసుకొని డైరెక్ట్ చేసిన వాళ్ళ సినిమాలు డెఫినెట్గా చాలా బాగుంటాయి. యాజ్ అ రైటర్ అండ్ డైరెక్టర్గా చెప్తున్నాను, ఆల్ ద వెరీ బెస్ట్. అలానే హీరోయిన్స్ గారికి, జిబ్రాన్ మ్యూజిక్కి, లిరిసిస్ట్కి, అందరికీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. సో కిరణ్తో నాకు పరిచయం ఎలా అంటే, క్లాస్మేట్స్ ఉంటారు, బెంచ్ మేట్స్ ఉంటారు, స్కూల్ మేట్స్ ఉంటారు. అలానే కిరణ్కి నాకు ఒక చిన్న థ్రెడ్ ఉంది. ఆ థ్రెడ్ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, సో వకీల్ సాబ్ రిలీజ్ అయిపోయిన తర్వాత నన్ను ఒకసారి కలిసాడు కిరణ్. కలిసి, సార్ నేను కూడా పవర్ స్టార్ ఫ్యాన్ అండి అన్నారు. నువ్వు కూడా కాదయ్యా, మనం అందరం కలిసి పవర్ స్టార్ ఫ్యాన్స్ అని చెప్పి, సో అలా ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయింది కిరణ్తో. సో అక్కడి నుండి కంటిన్యూ అవుతూ వస్తుంది. యాక్చువల్గా కిరణ్ ఫస్ట్ ఫిలిం రాజుగారు, రాణివారు అనే సినిమాతో ఒకతను ఇండస్ట్రీకి వచ్చాడు అనే, ఒక ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, బయట వాళ్ళకి కాకపోయినా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, తన న్యాచురల్ లుక్స్తో, అన్ ఆర్టిఫిషియల్ ఎక్స్ప్రెషన్స్తో ఇండస్ట్రీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ, అరే ఈ అబ్బాయి చాలా బాగున్నాడే, ఒక 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 నాని కనిపించాడు, ఒక బాడీ లాంగ్వేజ్లో, ఒక డైలాగ్ డెలివరీలో న్యాచురల్ స్టార్ నానిలాగా ఉన్నారే, ఒక క్యాషువల్ లుక్ ఉంది, మన పక్కింటి అబ్బాయిలాగా ఉన్నాడే అనిపించింది. తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మంటపంతో బిజినెస్ని కూడా అట్రాక్ట్ చేశాడు. ఓకే, సినిమా థియేటర్లోకి రావాలా వద్దా అని ఆలోచిస్తున్న టైంలో నాకు చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారండి, అప్పుడు ఎగ్జిబిటర్స్ చెప్పారు ఎస్పెషల్లీ. ఒక 4-5 వీక్స్ ఎస్ఆర్ కళ్యాణ మంటపం అనే సినిమా ఎగ్జిబిటర్స్కి ఊపిరి పోసింది. యాక్చువల్గా మనం మాట్లాడుకుంటున్న చిన్న సినిమా అయినా అదొక బ్యాలెన్స్ ఇచ్చింది, ఒక సినిమా బిజినెస్కి ఆ ట్రాన్సిషన్ ఇచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ సెబాస్టియన్తో హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. ఆల్రెడీ చాలా సినిమాలు ఓకే చేసేసాడు, ఆల్రెడీ 9 సినిమాలు చేస్తున్నాడంట. ఆల్రెడీ ఒక 2-3 రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ షూటింగ్ అయిపోయి ఒక 2-3 రెడీగా ఉన్నాయి. అందుగురించే కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో భీమ్లా నాయక్ రాజేష్ మధ్యలో వేస్తున్నాడు. ఓకే, సో బట్ మనందరికీ, తెలుగు ప్రేక్షకుడికి, తెలుగు నేల మీద ఉన్న తెలుగు వారందరికీ, మనందరికీ పండగలు చాలా వస్తాయి, ఉగాది, సంక్రాంతి, దసరా. అలానే ఎవ్రీ ఫ్రైడే పండగ చేసుకునే ఒక కల్చర్ మన తెలుగు భూమికి మాత్రమే ఉంది, తెలుగు నేలకు మాత్రమే ఉంది, తెలుగు ప్రేక్షకుడికి మాత్రమే ఉంది. మన జెన్యునిటీ ఏ లెవెల్లో వెళ్ళిందంటే, మన ప్రేమ ఎలా వెళ్ళిందంటే, మనం తీసే సినిమాల్ని ఇప్పుడు భారతదేశం అంతా ప్రశంసించే లెవెల్కి వెళ్ళిపోయింది, ఒక పాన్ ఇండియన్ లెవెల్కి వెళ్ళగలిగాము. జస్ట్ బికాజ్ ఎందుకంటే మనకు సినిమా మీద ఉన్న లవ్. సో పెద్ద హీరోలే కాకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ శేష్ కూడా ఈజ్ ఆల్సో ట్రయింగ్ ఫర్ ద పాన్ ఇండియన్ ఫిల్మ్ విత్ ద మేజర్. ఆల్ ద బెస్ట్ శేష్, వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ అండ్ ప్రోమో. సో అది మన సినిమా మీద ఉన్న లవ్. మనకి ఆ లవే మన అందరినీ తీసుకెళ్తుంది. సో అందుకొరకే మొన్నే పండగ స్టార్ట్ అయింది భీముల నాయక్తో, తర్వాత వచ్చే రాజేష మధ్యలో ఒక చిన్న పండగ, ఈ సెలబ్రేషన్ కూడా చూసుకోండి. డెఫినెట్గా జస్ట్ కమ్ అండ్ సీ దిస్ ఫిలిం అండ్ ఎంకరేజ్ హిమ్. ట్రైలర్ చాలా బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఎస్ఆర్ కళ్యాణ మంటపంలో ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఎలా ఉందో ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఒక మదర్ అండ్ సన్ సెంటిమెంట్ బాగుంది. అలానే ఆయనకు ఒక నైట్ బ్లైండ్నెస్ అని ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో కేసు ఎలా సాల్వ్ చేశాడని ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంది. కిరణ్, ఐ నో యువర్ ఎ టాలెంట్ టు లుక్ ఫర్. డెఫినెట్గా ప్రేక్షకులు నేను ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి తీసుకెళ్తారు. నాకు తెలుసు నీకు కథల మీద చాలా మంచి టేస్ట్ ఉంది, ఓపిక ఉంది, ఆ ప్రాజెక్ట్ని మెటీరియలైజ్ చేసుకుంటున్నావు, కంప్లీట్ ఒక కావాల్సిన టీమ్ని సెట్ చేసుకుంటున్నావు. ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్గా వెరీ సూన్ నెక్స్ట్ లీగ్లోకి వస్తావు, మేమందరం కూడా క్యూలో ఉండి నీ సినిమాలు చేయాల్సి వస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ వేణు శ్రీరామ్ గారు.